ప్రపంచంలో ఒక భారతదేశంలోని లక్ష్మి ఆదిశక్తిగా దేవతగా చూస్తారు. కానీ అదే దేశంలో ఆడదొక ఆట వస్తుంది. అందుకు నిదర్శనమే భవానీ మర్డర్ మిస్టరీ. డైన్ స్కూల్లో అమ్మాయి అమాయకులైన అమ్మాయిల్ని అమ్మాయి. ఓహో, కోర్టులో జరిగిన దాని గురించా? ఏం చేయను, 3 నెలల గర్భవతి నా చెల్లెలు, దాన్ని కాల్చి చంపేశారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే 1 లక్ష ఇప్పిస్తానన్నాడు, లేదా 2 లక్షలు ఇవ్వు, కేసు నీ వైపు తిప్పుతానన్నాడు. ఆ లాయరు ఇంటికొచ్చి మరి, సచ్చిందేదో చచ్చిందిరాయా, మళ్ళీ తిరిగి వస్తుందా, 3 లక్షలు ఇప్పిస్తాను, దబ్బక్కడికి వస్తుందన్నాడు. నా చెల్లెల ఖరీదు 3 లక్షలు. ఆ డాక్టర్ ఏమన్నాడు? అక్యూట్ మెడికల్ మెంటల్ డిప్రెషన్. గాయత్రి పిచ్చిదంటే తెప్పురా, డబ్బు కోసం వాళ్ళని వాళ్లే అమ్మేసుకుంటున్నారు. కోర్టులు పోలీస్ స్టేషన్లే ఇలా తయారవుతే ఇంకెక్కడికి వెళ్తాం? ఇంతకన్నా ఏం చేస్తాం? ఇదేంటో తెలుసా? నువ్వు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ లిస్ట్. సొంత తండ్రి సొంత అన్నయ్య కలిసి పాప 14 ఏళ్ళంట, ఒకటికి తెలియకుండా ఒకడు మార్చి మార్చి భయపెట్టి అనుభవించి కడుపు చేశారు ఓల్డ్ సిటీలో. మరి ఇంకో చోట హాస్పిటల్కి ఎక్స్రే కోసం వస్తే బట్ట లిప్పితే కానీ ఫోటోలు పడవని చెప్పి బట్ట లిప్పించి సెల్ ఫోన్లతో ఫోటో తీశాడు ఒక డాక్టర్, గ్యాస్ట్రెంటాలజిస్ట్ అమెరికా రిటర్న్. లేడీ పేషెంట్తో ఆడుకుంటున్నాడు, మరి వాడికి పోయే కాలం. ఉన్న భార్యను చంపేసి ఇంకో పెళ్లి చేసుకుని దాన్ని కూడా టార్చర్ పెడుతున్నాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్. అది పెళ్ళాన్ని తగలెట్టేసిన వాడు ఒకడు. ట్యూషన్కి ఇంటికి వస్తే అమ్మాయిని మాయం చేసిన ఒక లెక్చరర్. ఎంత్ క్లాస్ అమ్మాయి త్రిపుర. లొంగకపోతే ఎగ్జామ్ లో ఫెయిల్ చేస్తానన్న ఒక మాస్టర్. పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన అమ్మాయిని బ్రోతలోజులు కమ్మేస్తున్న ఒక ఆటో డ్రైవర్. మరి అదే అమ్మాయిని బాంబేకి ఢిల్లీకి కాల్కటాకి అమ్మేస్తున్న ఒక కార్పొరేటర్. చాలా మంది రాక్షసులు ఉన్నారు త్రిపుర, చిన్న చిన్న పిల్లలున్నారు, చాలా మంది గాయత్రులున్నారు. నువ్వు మాట్లాడిగా గుర్తుందా, నాకు గాయత్రికి నువ్వున్నావురా, కానీ వీళ్ళకి ఎవరున్నారు అని. ఇప్పుడు నీ సక్క అర్థం కాలే త్రిపుర, వీళ్ళకెవరున్నారులే అనే ధైర్యంతో అడవి తున్నల్లా పిచ్చి పట్టిన కుక్కల్లా రెచ్చిపోతున్నాయి. కానీ ఎవడు చెప్తున్నాడు? నువ్వు టీవీలో చూపిస్తే ఫ్రీగా కూర్చుని చూసి ఎంజాయ్ చేస్తున్నారు జనం. ఇట్ ఈస్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. అందుకే నేను సమాధానం చెప్తాను.